హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా చిన్ని ఎపిసోడ్ ఈరోజు ఏం జరిగిందో అయితే మీ ముందుకు వచ్చేసాను నేను చెప్పేస్తూ ఉంటాను మీరు హ్యాపీగా వినేసేయండి ఇంకేంటంటే చిన్ని సీరియల్ ఈరోజు ఏం జరిగిందంటే నిన్నటి ఎపిసోడ్లో అయితే మొత్తానికి కావేరీని తీసుకొని హాస్పిటల్ నుంచి అంటే లేడీ జైలర్ని ఎలాగలా మోసం చేసేసి కావేరీని తీసుకొని వాళ్ళ అన్నయ్య పాపం కారు మాట్లాడుకొని ఇంకా రాజమండ్రికి అయితే తీసుకొచ్చేస్తాడు కదా ఇంకా రాజమండ్రికి వచ్చే దారిలోనే ఇంకా నేరుగా బాలరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్య అక్కడే కదా చిన్ని ఉంది చిన్నీతో మాట్లాడి చిన్ని నీకు అంటుంది కదా అప్పుడు కావేరి వాళ్ళనే సత్యంబాబు అంటాడు ఇప్పుడు బాలరాజు వాళ్ళ ఇంట్లో ఉండట్లేదమ్మా వాళ్ళు ఎక్కడుంటున్నారో నాకు కూడా తెలియదు అనేసి అప్పుడు కావేరి అలా అయితే ఎలా అన్నయ్య ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి చిన్నీని ఎలా కలవాలి అనేసి అనుకుంటున్నప్పుడే ఇంకా కావేరికి చిన్న ఐడియా వస్తుంది కదా ఏంటంటే చిన్ని చందు ఫ్రెండ్స్ కదన్న ఇంకా చందుకు తెలుసు ఒకసారి చందుకు ఫోన్ చేయన్నా వాడిని అడుగుదాము అనేసి కావేరి అంటుంది కదా అలా లోపే చందు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తాడు ఏంటి ఇంకా నాన్న ఇంటికి రాలేదు అత్తయ్యని కలిసాడా లేదని కనుక్కోటానికి చందుయ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు వాళ్ళ నాన్న మాట్లాడిన తర్వాత ఎక్కడ ఎక్కడుంటుందో నీకు తెలుసా చందు అని అడుగుతాడు చందు ఏమో భయపడిపోయి నాకు తెలియదు నాన్న అని చెప్పేలోపే కావేరి ఫోన్ తీసుకొని చందు నేను కూడా వస్తున్నాను నేను చిన్నిని కలవాలి చిన్ని వాళ్ళు ఎక్కడుంటున్నారో నీకు తెలుసా అనగానే ఆ తెలుసు అత్తయ్యా అని చెప్తాడు కదా అయితే నేను పలానా అడ్రస్కి నువ్వు అక్కడ ఉండు మేము అక్కడికి వస్తున్నాం మా కార్లో ఎక్కేసిన తర్వాత మనం చిన్నీని కలుద్దామని చెప్పేసి వాళ్ళ నాన్న మాట్లాడతాడు అనుకున్న విధంగానే ఆ అడ్రస్కి వచ్చేసి చందు ఉంటాడు కావేరి కావేరి వాళ్ళు అడ్రస్కి వెళ్తారు చందుని కూడా చిన్ని వాళ్ళు ఏరియాకి అయితే వెళ్తారు కదా ప్రస్తుతం చిన్ని బాలరాజు హాఫ్ టికెట్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నారు కదా బాలరాజు వాళ్ళ ఇంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఉన్నారు కదా దేవా బ్యాచ్ వచ్చి ఎక్కడ బాలరాజుని చంపేస్తారు అనేసి ఇంకా హాఫ్ టికెట్ వాళ్ళ ఇంట్లో అయితే ఉంటున్నారు కదా ప్రస్తుతానికి చిన్ని బాలరాజు ఇంకా వాడు వచ్చేసేపాటికి చందు వచ్చేసి వాళ్ళ వస్తాడు వాళ్ళ అమ్మ చిన్నిని చూసి చాలా సంతోషపడుతుంది అలాగే చాలా బతిమలాడుతుంది కదా దగ్గరికి వచ్చేసే తల్లి అనేసి వద్దు నేను నాన్న దగ్గరే ఉంటాను అంటే బాలరాజు నాన్న అనే విషయం నాకు తెలుసు అనే విషయం కూడా చెప్పేస్తుంది అలాగే బాలరాజు నిజం నువ్వు బయటకు వస్తావు కదా ఆ విషయం కూడా నాకు తెలుసు కాబట్టి బాలరాజు త్వరగా కోలుకుంటే నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు కదమ్మా కాబట్టి నేను మామే దగ్గర ఉండను ఇక్కడ నాన్న గట్టిగా ఉంటాను అంత చిన్ని వాళ్ళ వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒప్పుకోదు కదా ఇంకా అక్కడ హాస్పిటల్ నుంచి లాయర్ ఫోన్ చేస్తాడు త్వరగా వచ్చేసేయండి సత్యం ఇక్కడ జైలర్కి డౌట్ వస్తుంది మళ్ళీ కూడా కావేరి రకాల కేసుల్లో ఇరుక్కుంటుందని చెప్పి చెప్తాడు ఇంకా అర్జెంటుగా కావేరి వాళ్ళు బయలుదేరిపోయి హాస్పిటల్కి అయితే బయలుదేరతారనమాట అప్పటికే లేడీ జైలర్కి వంద అనుమానాలు వస్తూ ఉంటాయి కదా ఇంకా వాళ్ళ అమ్మ అలా వెళ్ళిపోవటం పాపము చిన్ని అయితే తట్టుకోలేక కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట ఇంకా ఇంట్లోకి వెళ్లకుండా ఇంక ఇప్పుడే హాఫ్ టికెట్ వచ్చేసి ఏమైంది చిన్ని ఏంటి నిద్రపోకుండా ఇక్కడ అని అడుగుతాడు ఏంటో చిన్ని నిద్రప నాకు బా చిన్ని అంటుందన్నమాట నాకు నిద్ర పట్టలేదు హాఫ్ టికెట్ అందుకే ఇక్కడ కూర్చున్నాను అనేసి నిద్ర పట్టలేదా లేదా అమ్మ వచ్చిందని నీకు నిద్రపట్టలేదా అనేసి ఇంకా హాఫ్ టికెట్ చూసేశాడుగా అదైతే అడిగేస్తాడనమాట అప్పుడు చిన్ని అంటుంది నువ్వు మా అమ్మని చూసావా నా చూసావా హాఫ్ టికెట్ సాన్యేసి ఆ చూశాను మీరు మాట్లాడుకున్నది అంతా కూడా విన్నాను మీ అమ్మ నిన్ను మీ మేనమాం దగ్గరికి వెళ్ళమంటుంది కదా చిన్ని వెళ్ళొచ్చు కదా బాలరాజుని నేను చూసుకుంటాను కదా అనేసి ఆఫ్ టికెట్ అంటాడనమాట అప్పుడు చిన్ని అంటుంది నేను వెళ్ళను ఆఫ్ టికెట్ ఎందుకంటే బాలరాజు త్వరగా కోలుకుని నిజమైన సాక్షిని చెప్తే మా అమ్మ త్వరగా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మా అమ్మ నేను మా నాన్న ముగ్గురించి సంతోషంగా ఉండొచ్చు కదా అందుకే నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే బాలరాజుతోటే ఉంటాను అనేసి చెప్తుంది ఇంకా సరేనని చెప్పేసి మళ్ళీ చిన్నీకి డౌట్ వస్తుంది నువ్వు నిద్రలేచావు కదా బాలరాజు కూడా విన్నాడా అనేసి ఇంకా పాపం హాఫ్ టికెట్ అబద్ధం ఆడతాడు చిన్నీతోటి ఆహా వినలేదు వినలేదు బాలరాజు నిద్రపోతున్నాడు నేను ఒక్కడనే విన్నాను అనేసి చిన్నీకి అబద్ధం చెప్తాడు ఇంకా అలాగే ఆఫ్ టికెట్ అంటాడనమాట ఇప్పటికే చాలా పొద్దుపోయింది కదా చిన్ని పద పడుకుందాం అనేసి ఇంకా లోపలికి వెళ్ళి అనమాట ఇంకా ఇక్కడ హాస్పిటల్లోకి వస్తే పాపం లాయరు నర్సు భయపడిపోతూ ఉంటారు నర్సు అనుకుంటూ ఉంటుంది ఏంటి సార్ ఇంకా రాలేదు వీళ్ళు ఈ మేడం ఏమో నా మీద అనుమానంతో చూస్తుంది నాకు భయం వేస్తుంది ఇంకా డాక్టర్ గారు అలాగే ఈ జైలర్ మేడం నన్ను బతకనీరు నిజం తెలిస్తే మీరు ఫోన్ చేశారా వాళ్ళు బయలుదేరారా దగ్గరికి వచ్చేసారా అని పాప నాయకు ప్రశ్నలు లాయర్ తోటి అంటూ ఉంటుంది అనమాట లాయర్ కూడా పక్క భయపడిపోతూ ఫోన్ చేశానమ్మ దగ్గరికి వచ్చేస్తారు కంగారు మాకు అదిగో మన ఇద్దరం మాట్లాడుకుంటుంటే ఆ లేడీ జైలర్ మన వైపే డౌట్గా చూస్తుంది నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి అమ్మాయిని నర్సుని అయితే పంపించేస్తారు ఇంకా లాయరు కొంచెం కంగారు కంగారుగా ఉంటాడు కదా ఆ లేడీ జైలర్కి వచ్చి చాలా అనుమానాలు వస్తాయి వీడి పని ఇలా కాదు వీడేంటో కంగారుగా ఉన్నాడు వీడేదో తెగమక చేస్తున్నాడే అనేసి లాయర్ దగ్గరికి వెళ్తుందన్నమాట లాయర్ దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కంగారుగా ఉన్నావు నాకు ఏదో డౌట్ వస్తుంది నువ్వు ఆ నర్సు ఏంటి తెగ మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది ఇంకా లాయర్ చెప్తాడు మీరు నాకు అది కాదక్క నేను నీ కక్కనే ఏంట్రా అంటే నువ్వు నాకు అక్క అయినప్పుడు నర్సు కూడా నాకు చెల్లి అవుతుంది కదా అక్క రాఖీ పండగ ఎప్పుడు అని అడుగుతున్నాను అంటే ఇప్పుడు రాఖీ పండగ ఏంట్రా తత్వం చూస్తుంటే నాకేంటో డౌట్ వస్తుంది మీరు కావేరిని తప్పించడానికి ఏదో చేస్తున్నారు కదా నాకు డౌట్ వస్తుంది నేను ఇప్పుడు ఐసీఈలోకి వెళ్ళి కావేరిని చూస్తాను అనేసి అంటుందన్నమాట ఇంకా లాయర్కి గుండె ఎలాగ ఆగిపోతున్నంత పని అయిపోతుంది అన్నమాట వద్దు మేడం ఇప్పుడు మీరు చూడకూడదు రేపు చూడమన్నారుగా డాక్టర్ గారు రేపు చూడొచ్చులే అంటాడు అయినా కూడా అసలు ఆ పో ఉంది కదా లేడీ జైలర్ అసలు ఇంకా లాయర్ మాట వినకుండా ఐసీఈ వైపు వెళ్తుందన్నమాట ఇంకా ఐసూయి వైలుపు వెళ్ళేలోపు ఈ నర్సు ఇంకా హాస్పిటల్ దగ్గర కావేరీ వాళ్ళ అన్నయ్య వచ్చేస్తారు నర్సు వచ్చేసేపటికి రెడీగా ఉంటుంది కావేరిని తీసుకొని వచ్చేస్తుంది ఇంకా అక్కడ లేడీ జైలరు లాయర్తో మాట్లాడి గొడవ పెట్టుకుంటూ ఉంటుంది కదా కావేరీ నర్సును అడుగు అడుగుతుంది ఏంటి ఇక్కడే ఆపేశారు తీసుకెళ్లట్లేదు అంటే అక్కడ లేడీ జైలర్ పెద్ద గొడవ పెట్టుకుంటుంది మేడం లాయర్ తోటి ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడే మనం వెళ్ళిపోదాము అనేసి అంటుంది ఇంకా కావేరీ కూడా ఆ గొడవ అంతా కూడా ముసుగు వేసుకొని వింటూ ఉంటుంది ఇంకా లేడీ జైలర్ వచ్చేసేపాటికి లోపలికి వచ్చేస్తుంది కదా వచ్చేసి ఆ బెడ్ మీద అన్ని దిండ్లు పెట్టి దుప్పటి కప్పేసి కప్పేస్తారు కదా కావేడిని తీసుకువెళ్ళేటప్పుడు ఇంకా ఆ ముసుగు తీయటానికి ప్రయత్నం చేస్తుంటుంది లేడీ జైలర్ ఇంకా ఈ లోపు ఆ లాయర్ కంగారు పడిపోయి వద్దు మేడం తను పడుకుంది కదా ఇప్పుడు ఎందుకు తనని లేపుతున్నారు అనేసి అంటాడనమాట ఇంకా లేడీ జైలర్ ఏం పట్టించుకోకుండా ఆ ముసుగు తీసేస్తుంది ముసుగు తీసేసేపాటికి ఏముంది అంత దిండ్లు దుప్పట్లేనమాట ఇంకా చూసారా లేడీ జైలర్ మామూలుగా కాదు అసలే కోపం ఎక్కువ ఇంకా కొంచెం కోపం తెచ్చేసుకొని నన్ను మోసం చేశారు కదా మీరు ఇక్కడ నుంచి కావేరిని తప్పించారు కదా నువ్వు అందుకే కదా అలా నటిస్తున్నావు కావేరిని ఎక్కడికి తీసుకువెళ్ళారు అసలు అది ఇది అని ఇంకా ఎందుకులేండి ఇంకా ఆ హాస్పిటల్ వేసిపెట్ట అరుస్తుంది అన్నమాట ఆ అరుపులకి కావేరి వాళ్ళన్న ఏమి తెలియనట్టు లోపలికి వచ్చి ఏమైంది మేడం ఏంటి మీరు అలా అరుస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటాడు ఇంకా లేడీ అయితే ఏమి జవాబు చెప్పకుండా ఊరు చూస్తూ ఉంటుంది ఇంకా అరుస్తూ ఉంటుంది ఈ లోపల బాత్రూమ్ లో నుంచి కావేరి వస్తుంది అంటే లేడీ జైలర్ లోపలికి వచ్చి ఆ బెడ్ వైపు చూసేలోపు కావేరి సైగ్గా వచ్చేసి చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇదంతా వాళ్ళు వేసుకున్న ప్లానే కదా వీటిలందరికీ సూత్రధారి నర్సు కదా కాబట్టి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది ఇంకా లేడీ జైలర్ అరుస్తూ ఉండేలోపు ఇంకా మన కావేరి మేడం వచ్చేసి బాత్రూంలో నుంచి వస్తుంది అన్నమాట వచ్చేసి ఏంటి కావేరి ఇప్పుడు దాకా నువ్వు లోపలే ఉన్నావా అని లేడీ జైలర్ కావేరిని అడుగుతుంది అవును మేడం అన్నట్టు తలూపుతుంది అప్పుడు చెప్తాడనమాటే అతను లాయర్ అత ఆవిడికి మెత్తగా ఉండటం కోసము వాళ్ళు దిండ్లు దుప్పట్లు వేసినట్టున్నారు మేడం మీరు ఏదేదో అనుకుని మేమేదో తప్పించేసామని చెప్పి మా మీద మామూలుగా వెగరలేదు కదా మీరు ఇదిగోండి ఇక్కడే ఉంది కావేరి మేమేమి అలా చేసేవాళ్ళం కాదని చెప్పి లాయర్ కొన్ని నీతి వాక్యాలు లేడీ జైలర్కి చెప్తారు ఈ లోపు నర్స్ వచ్చేసి ఏంటి మీరు ఇక్కడ గొడవ అంటే తప్పించిన నర్సే వస్తుందన్నమాట మళ్ళీ అంటే కావేరిని బయటికి పంపించి మళ్ళీ లోపలికి చేర్చిన నర్సే వచ్చేసి ఏంటి మీరు ఇక్కడ గోల డాక్టర్ వచ్చిందంటే మా అమ్మ నడిసిద్ది కాబట్టి దయచేసి మీరు అంతా బయటికి వెళ్ళండి అనేసి చెప్తుంది అనమాట ఇంకా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతారు కావేరీని పడుకోండి మేడం మీరు త్వరగా పడుకోండి అని చెప్పి పడుకోబెడుతుంది అనమాట ఇంకా కావేరీ అలాగే వచ్చేసేపాటికి వాళ్ళ అన్నయ్య సత్యంబాబు ప్రేమగా అలాగా ఉంటాను అని వాళ్ళ అన్నయ్య కళ్ళతోనే జవాబు చెప్తాడు వాళ్ళ చెల్లి కూడా కళ్ళతోనే ఓకే అన్న అన్నట్టుగా ఇద్దరు చూసుకుంటారు ఇంకా కావేరీ నిద్రలోకి వెళ్ళిపోతుంది సత్యంబాబు అయితే బయటికి వెళ్ళిపోతాడనమాట ఇంకా సత్యంబాబుని అలాగే వచ్చేసేపాటికి లాయర్ని ఆ లేడీ జైలర్ ఆడుకుంటూ ఉంటుంది ఏంటంటే కావేరీకి ఏదైనా తప్పు జరగాలి అలాగే మీరు ఏదైనా చేశారంటే నేను ఊరుకోను అనేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చేస్తుంది ఇంక ఇక్కడ చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేస్తే చిన్ని చక్కగా వంట చేసేసి ఇంకా వాళ్ళ నాన్న బాలరాజుకి పెట్టబోతుంది అనమాట బాలరాజు అయితే తినడు ఎందుకు తినట్లేదు నువ్వు అనేసి చిన్ని అడుగుతుంది బాలరాజు ఒక యాభై సార్లు సైగా చేసి చేసి అలసిపోయి లాస్ట్ సైగకి నాకు వద్దు అని చెప్తాడనమాట అంటే నా పాప మాట రాదు కదా నా నత్తి నత్తిగా చెప్తే అప్పటికి వాళ్ళు అర్థం చేసుకుంటారు వద్దా ఎందుకు అనేసి అడుగుతారనమాట అప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ ఆ కొమ్మో ఉంటుంది ఆ బ్యాగ్ వైపు చూపిస్తాడు అప్పుడు ఆ టికెట్కి అర్థమవుతుంది ఆహా చిన్ని స్కూల్ వెళ్ళకపోతే నువ్వు తినవా బాలరాజు అన్నా అనగానే బాలరాజు తన అప్పుడు చిన్ని అంటుంది నేను స్కూల్ కి వెళ్ళాను అనుకోని అన్నం ఎవరు ఉండి పెడతారు హాస్పిటల్కి ఎవరు తీసుకొని వెళ్తారు కాబట్టి నేను వెళ్ళను నేను నీ దగ్గరే ఉంటాను అనేసి అంటూ ఉంటుంది అస్సలు ఒప్పుకోడు బాలరాజు నువ్వు స్కూల్ వెళ్తేనే నేను తింటాను అనేసి అతను ఆ సైకిల్ తోటి చెప్తాడనమాట అప్పుడు ఆఫ్ టికెట్ అంటాడు బాలరాజు చాలా గట్టుడు ఏదైనా సరే మాట అన్నాడంటే తప్పడు కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళేదాకా కూడా బాలరాజు ఏమి తినడు చిన్న చిన్ని అమ్మందుకు కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళు నేను బాలరాజుని జాగ్రత్తగా చూసుకుంటాను ధైర్యాన్ని చిన్నీకి ఇస్తాడనమాట ఆఫ్ టికెట్ చిన్ని కూడా ఒప్పుకుంటుంది ఇంకా చిన్ని ఒప్పుకుంది కదా కాబట్టి బాలరాజు కూడా చక్కగా టిఫిన్ భోజనం చేసేస్తాడనమాట చిన్ని చక్కగా స్కూల్ డ్రెస్సు అవన్నీ వేసుకొని క్యారేజ్ పట్టుకొని స్కూల్కి బయలుదేరుతూ బాలరాజుకి బాయ్ చెప్పేస్తుంది ఇంకా బాలరాజు ఆఫ్ టికెట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ స్కూల్ డ్రస్సులు ఇంకా అలాగే ఆ బ్యాగ్ తగిలించుకొని ఇప్పుడు నిజమైన చిన్నీ లాగున్నావు అనేసి ఆఫ్ టికెట్ అంటాడు ఇంకా బాలరాజు ఆనంద చెప్పుకోలేడు దొంగము వచ్చినా చెప్పుకోలేడు కదా ఏది చెప్పుకోవాలన్నా కూడా ఆ కళ్ళమ్మట నీళ్ళే కదా కాబట్టి చక్కగా ఒక గ్లాసు నీళ్ళు కళ్ళమ్మట అలా కార్ చేస్తూ ఉంటాడు ఇంకా చిన్ని స్కూల్కి వెళ్ళాలని చెప్పి వెళ్తూ ఉంటుందా ఆ రోడ్లో పిల్లలు ఎక్కడ వెళ్ళనిస్తారండి ఇంకా బ్యాచ్ ఉన్నారు కదా చిన్ని వరకు గొడవ పెట్టుకొని ఉన్నారు కదా పిల్లలు వాళ్ళు మళ్ళీ చిన్ని బ్యాగ్ లాక్ వేసుకొని గొడవ గొడవ చేస్తూ ఉంటారు చిన్ని నా బ్యాగ్ ఇవ్వండి నా బ్యాగ్ ఇవ్వండి అని పాము లాక్కోబోతూ ఉంటుంది ఈ లాక్కునే వరుసలోనే చిన్ని కింద పడిపోతుంది బ్యాగ్ కూడా పడిపోతుంది అనమాట ఇంకా బాలరాజు అప్పుడే చిన్నికి బాయ్ చెప్పి బయటే కూర్చొని ఉన్నాడు కదా హాఫ్ టికెట్ ఇప్పుడే వస్తానన్నా అని పక్కకు వెళ్తాడు హాఫ్ టికెట్కి గొడవ అంతా జరిగేది పాపం తెలియదు అనమాట ఇంకా చిన్ని అలా పడిపోయిన వెంటనే బాలరాజుకి వీర కోపం వస్తుంది అనమాట వీల్ చైర్ నుంచి లేకటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇంకా ఆ క్రమంలోని అక్కడ డ్రమ్ముకి మూత ఉంటే ఆ మూత తీసేసి ఆ పిల్లల మీదకి ఇసురుతాడనమాట అదంతా కూడా చిన్ని చూస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారన్నమాట ఇంకా చిన్ని చక్కగా బ్యాగ్ తీసుకొని చాలా సంతోషంతో బాలరాజు దగ్గరికి వచ్చి బాలరాజు నువ్వు ఈ చేతులతో ఈ మూత ఇసిరేసావు బాలరాజు అంటే నీకు అన్ని స్పర్శ లైట్ లైట్గా వచ్చేస్తుంది ఇంకా నువ్వు త్వరగా కోలుకుంటావు నువ్వు ఎంత త్వరగా కోలుకుంటావు మా అమ్మ అంత త్వరగా బయటకు వస్తుంది బాలరాజు కాబట్టి నువ్వు త్వర త్వరగా కోలుకోవాలని తన సంతోషాన్ని అంత ఉంటుంది ఇదంతా తెలియని పాపము ఉంటాడు కదా హాఫ్ టికెట్ ఏమైంది చిన్ని అని అడగగానే చిన్ని అక్కడ జరిగిన వ్యవహారం అంతా చక్కగా చెప్తూ ఉంటుంది అన్నమాట హాఫ్ టికెట్కి ఇంకా హాఫ్ టికెట్ కూడా చాలా సంతోషపడతాడు అప్పుడు చిన్ని అంటుంది నిన్ను నేను వదలను నీకు నయమయ్యేదాకా నీ దగ్గరే ఉంటాను బాలరాజు అనేసి అంటుంది అప్పుడు బాలరాజు అంటాడు నీ చెయ్యి కూడా నేను వదలని చిన్ని ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధలు వచ్చినా సరే నేను మటుకు నిన్ను వదిలిపెట్టను నిన్ను మీ అమ్మని నేను కాపాడుకుంటా మీ అమ్మని ఎలాగైనా బయటికి తీసుకొని వస్తాను ఆ దేవగాడి అంతు చూస్తాను అనేసి మనసులోనే అనుకుంటూ ఉంటాడన్నమాట ఇంకా చిన్ని చేతిని గట్టిగా పట్టుకొని ఆ ప్యాయితగా పలకరించుకుంటూ ఉంటాడన్నమాట ఇంకా ఈ విధంగా ఉంటూ ఉంటుంది కదా ఆఫ్ టికెట్ కూడా చక్కగా చాలా సంతోషపడుతూ ఉంటాడు అడిగింటి ఏంటంటే ఇంకా బాలరాజుకి స్పర్శ వస్తుంది అంటే అందరికీ సంతోషమే కదా ఇంకా బాలరాజు వాళ్ళ ఇంటి దగ్గర మ్యాటర్ అలా ఉంటే ఇంకా హాస్పిటల్కి వచ్చేసేపాటికి లేడీ జైలర్ అంతా ఆలోచిస్తూ అసలు ఈ దిండ్లు దుప్పట్లు ఎప్పుడు వేశారు ఈ బెడ్ మీద అయినా కూడా ఈ దిండ్లు దుప్పట్లు వేసి నేను అంత అరుస్తుంటే కావేరి ముందు నుంచి రాకుండా సడన్గా అప్పుడే బాత్రూంలో నుంచి వచ్చింది ఏంటి ఏదో తేడా జరిగింది కదా అనేసి ఆలోచించుకుంటూ ఉంటుంది తనకు అసలే డౌట్లు ఎక్కువ కదా ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుందా కావేరి ఒక పక్క తగి ఏడుస్తూ ఉంటుంది ఏంటంటే వద్దమ్మ ఈ దుర్మార్గుడి దగ్గర వీడి వల్ల నా జీవితం నాశనం అయిపోయింది ఇంకా జీవితంలో కూడా నాశనం అవుతుంటే నేను చూడను కాబట్టి నువ్వు అర్జెంటుగా మామే దగ్గరికి వచ్చేసాయి అంటే చిన్ని నేను రానమ్మా అనేసి బాలరాజే నా నాన్న బాలరాజు వల్లే నువ్వు ఇలా వెళ్ళావని చెప్పి కూడా నాకు తెలుసు ఇంకా బాలరాజు వల్లే నువ్వు బయటకు రావాలమ్మా అందుకే నేను ఈ ప్రయత్నాలు అన్నీ చేస్తున్నానని చెప్పేసి చిన్ని అడ్డం తిరుగుతుంది కదా పాపం మా అన్నయ్య కూడా ఇలాగే అడ్డం తిరుగుంటుంది అన్నయ్య అసలే మాట్లాడలేడు కాబట్టి ఇంకా చిన్ని నేను ఉండను అనేప్పటికి చిన్న నాన్న కూడా వదిలేశాడు కదా ఇప్పుడు చిన్ని లైఫ్ ఏమైపోతుంది అసలు ఆ బాలరాజు కోలుకుంటాడా లేదా అసలు చిన్నిని చిన్ని అయినా ఎవరి ద్వారా బాలరాజు దగ్గరికి వెళ్ళింది అసలు బాలరాజు చిన్ని ఎలా కలిశారు ఆ దొరమే కూడా నా కూతు జీవనాన్ని నాశనం చేస్తున్నాడు అనేసి పాపం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇంకా నర్స్ అడుగుతుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు మేడం అనేసి ఇంకా కావేరి పాపం ఏమి పలకకుండా అలాగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటుందన్నమాట ఇంకా ఈలోపు కావేరి వాళ్ళ అన్నయ్య మటుకు చిన్ని మాట్లాడిన మాటలు ఎటు చూసినా గుర్తు చేసుకుంటూ ఉంటారు ఏంటంటే చిన్ని ఇక్కడ దాకా వచ్చిన ఇంటికి రాలేదేంటి మామయ్య అని పరిగెత్తుకుంటూ వస్తుంది కదా పాపం ఆ విధానాన్ని అలాగే వచ్చేసేపాటికి ఇంకా కావేరి ఎంత చిన్ని ఎంత ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా కార్ ఎక్కేసి వచ్చేసింది కదా ఫోన్ వచ్చేసేపాటికి ఆ విషయాన్ని అంతా కూడా తలుచుకొని ఇంకా బాలరాజు మీద ఉర్రుతులు పోతూ ఉంటాడు ఈ బాలరాజు గారి వల్ల తల్లి కూతురు వేరైపోయారు మా బంధాలన్నీ ఇలా విడిపోయాయి వీడి వల్ల నా మేనకోడలు కూడా నా మాట వినకుండా బాలరాజు దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు తీ త తీరా తల్లి మాట కూడా వినట్లేదు వాడు ఏం చేశాడో ఏమో అర్థం కావట్లేదు చిన్ని ఎవ్వరి మాట లెక్క చేయకుండా ఓన్లీ ఆ బాలరాజు గారి దగ్గరే ఉంటానని అంటుంది కాబట్టి దీనికి ఏం చేయాలి పరిష్కారం అనేసి పాపం ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఏమో ఇంకా రేపు పొద్దున్న కావేరీని ఇంకా జైలు నుంచి జైలుకి తీసుకువెళ్ళిపోతారు కదా హాస్పిటల్ నుంచి ఇంకా ఆ ప్రాసెస్ దాని మీద కాగితాలన్నీ చూసుకుంటూ ఉంటాడనమాట ఇంకా లేడీ జైలర్ నెమ్మదిగా కష్టపడి కష్టపడి నిద్రలోకి అయితే జారిపోతుందనమాట ఇంకా లేడీ కానిస్టేబుల్ కూడా పాపం జైలర్ మేడం నిద్రపోయారుగా మనం కూడా కాసేపు పడుకుందామని చెప్పి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇదండి మొత్తానికి పాపము చిన్ని వాళ్ళమ్మ చిన్నీని మార్చాలనుకున్నా కూడా చిన్నికి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ కంటే కూడా వాళ్ళ అమ్మను కాపాడాలనే కోరిక ఎక్కువగా ఉంటానా ఇంకా బాలర దగ్గరే ఉండడానికి ప్లాన్ చేసేసుకుంది కదా ఇంకా మొత్తానికి సీరియల్ ఎలా ఉందంటారు ఈ సీరియల్ కానీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబుల్ ఉంటుంది కదా మర్చిపోకుండా క్లిక్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుంటాను